ఈరోజు నిజంగా ఇంకొక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకనంటే నా కళ్ళతో నేను పాదయాత్రలో త్రూఅవుట్ నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడతా ఉన్న వాళ్ళు చాలామందిని నా పాదయాత్రలో చూశాను. ఆ లక్ష్యంలో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయతో మీరిచ్చిన చల్లని ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడిచ్చాడు. పల్లెల నుంచి పట్టణాలు నగరాల వరకు వీధి వీధిలో ఇంటింటికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తూ ఉన్న లక్షల మంది అక్క చెల్లెమ్మలు, లక్షల మంది అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఈరోజు నుంచి జగనన్న తోడు అనే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసమే ఈ స్కీమ్. చిన్న వ్యాపారాలు అనేకంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు. ఎందుకనంటే పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయితే తప్పనిచ్చి వీళ్ళు బండ్లల్లో టిఫిన్లు అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకునే పనులు అమ్మకం మొదలు పెట్టాలన్నా కూడా వీళ్ళ జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఇటువంటి అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్న మహనీయులుగా వీరందరినీ మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. తోపుడు బండ్ల మీద పండ్లు సామాన్లు అమ్మేవారు కానివ్వండి, ఒక చిన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఎండకు వానకు చలికి కూరగాయలు పూలు అమ్మేవారు కానివ్వండి, ఒక మోపెడ్ బండి మీద మోటార్ సైకిల్ మీద వీధి వీధిలో తిరుగుతూ దుస్తులు సామాన్లు కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, వీధి పక్కనే బండి మీద టిఫిన్లు అమ్మేవారు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి సేవలు లేకపోతే అనేక మందికి గ్రామాలలో కడుపు నిండని పరిస్థితి ఉంటుంది. ఇంటి ముంగటికే వస్తువులు సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ వ్యాపారాలు లేకపోతే వారి కుటుంబాల బతుకు బండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ బండి కూడా నడవదు. చిరు వ్యాపారాలకు వ్యాపారంలో పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళెవరికీ కూడా పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ వ్యాపారాలకు లోన్లు కూడా దొరకని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వడ్డీలకు 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయల వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. వీరంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే వారికి వారే ఉపాధి కల్పించుకుని వీలుంటే ఒకరికో ఇద్దరికో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉన్న మనుషులు. వీళ్ళందరి వల్ల వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వీళ్ళు వస్తువులు తెచ్చుకోవడము, ఆ తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఆటో వాళ్లకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్తో కూస్తో వ్యాపారం కలిగించడం, బరువులైతే కూలీలకు కూడా వీళ్ళు సరుకులు తెచ్చుకోవడం, దాన్ని దింపుకునే దాంట్లో వాళ్ళకు కూడా కొద్దో గొప్ప వాళ్ళకు కూడా
వ్యాపకం చూపించడం, ఇలా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వీళ్ళంతా కూడా మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మహానుభావులు అని చెప్పి కూడా మనమంతా కూడా మర్చిపోకూడదు. ఇంతకు ముందు వరకు అయితే ఈ సేవలు అందిస్తున్న వారందరికీ అసంఘటిత రంగంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న వారు కాబట్టి వీళ్ళెవరికీ కూడా బ్యాంకుల నుంచి కూడా రుణాలు అందేటివి కాదు. పెట్టుబడి అందడం అంటే పెట్టుబడికి డబ్బులు రావాలి అని అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తప్ప వేరే ఆశ్రయం ఉండే పరిస్థితి కూడా కాదు. అంటే వీరికి వీరు చేసే వృత్తి కోసం తక్కువ వడ్డీకి రుణం పుట్టే అవకాశం కూడా లేని వాళ్ళు. వీరు హోల్సేల్గా వస్తువులు కొని రోజువారీగా రీటైల్లో అమ్మేందుకు కావాల్సిన పెట్టుబడి అంతా కూడా 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, కొన్ని సందర్భాల్లో అయితే 110 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి కూడా తీసుకుని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి వారంతా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చెయ్యూతనివ్వాలి అని చెప్పి ఇప్పుడు అనుకునేవాడిని. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే గతంలో వీరినెవరూ కూడా ఒక చెయ్యి పట్టుకుని తోడుగా నడిపించే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాలలో గ్రామ వాలంటీర్, వార్డుల్లో వార్డు వాలంటీర్, ఇలా వార్డు సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంటు, గ్రామ సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంటు వీరిని తోడుగా నిలబడుతూ వీరిచ్చిన వీరిని ఐడెంటిఫై చేయడం దగ్గర మొదలు పెడితే వీరి దరఖాస్తును తీసుకోవడం, తర్వాత ఈ వెల్ఫేర్ అసిస్టెంటు గ్రామ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంటు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాల్లో ఉన్న బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్లను ఇద్దరు బ్యాంకర్లందరితో కూడా మాట్లాడడం, వారిని ఒప్పించడం, ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థలో భాగంగా వీళ్ళను మనం గుర్తించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుని వీళ్ళ తరపున వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్డీకి హామీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ తరపున తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం కలిగించడం. అంటే దాదాపుగా 10 లక్షల మందికి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి అని అంటే బ్యాంకర్లు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా రుణాలు ఇస్తా ఉన్నారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కట్టే వడ్డీలకు సంవత్సరానికి 60 కోట్ల నుంచి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు వడ్డీ భారం, అంటే 10 ఏళ్ళంటే అది మరో 1,000 కోట్ల రూపాయలు అవుతుంది వడ్డీ భారమే. అటువంటి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మేము తోడుగా ఉంటాము బ్యాంకర్లకు, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అని అంటే వీళ్ళు 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలకు తీసుకుని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు, అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలనంటే రాష్ట్ర ప్రభుత్వము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చేయి చేయి కలుపుదాం, వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది.